माय डियर स्टूडेंट्स मनम निन्ना मोन्नटि क्लासुल्लो एग्जाम बैंक अयितलागे IDBI अलागे सेबी वीटि योक्क प्रयोजनालु वीटि योक्क विमर्शलु वीटि गुरिंचि मनम चेप्पुकुन्नाम ई रोजु क्लासुलो ICICI बैंक अंटे पारिश्रामिक परपति मरियु पेट्टुबडि संस्थ योक्क कार्यकलापालु ए विधंगा उंटायि అది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం గురించి ఈరోజు క్లాసులో మనం చెప్పుకుందాం. ఈ ఐసిఐసిఐ సంస్థని 1956 సంవత్సరంలో స్థాపించారు. ఈ ఐసిఐసిఐ అంటే పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి సంస్థని 1956 సంవత్సరంలో స్థాపించారు. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా దీన్ని భారత కంపెనీల చట్టం నమోదు భారత కంపెనీల చట్టం ఈ ఐసిఐసిఐ సంస్థని ఒక ప్రభుత్వ కంపెనీగా దీన్ని స్థాపించడం జరిగింది. పబ్లిక్ కంపెనీగా స్థాపించడం జరిగింది. సారీ, ఇది ప్రభుత్వ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ. అంటే ఈ బ్యాంకుని ఈ ఐసిఐసిఐ సంస్థని స్థాపించడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఇది కొన్ని ఆశయాలు కొన్ని లక్ష్యాలతో ఈ ఐసిఐ సంస్థని స్థాపించడం జరిగింది. పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి సంస్థల్ని స్థాపించడం జరిగింది. ఏమిటి దీని ఆశయాలు అంటే పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలకు మాత్రం ఆర్థిక సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఐసిఐసిఐ సంస్థని స్థాపించడం జరిగింది. అయితే ఈ సంస్థ ఏమిటి ఇంకా చేస్తుంది అంటే దీని యొక్క లక్ష్యాలు లేదా ఆశయాలు ఏమిటి అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలని స్థాపించుకోవడానికి, ఉన్న పరిశ్రమలని విస్తరింప చేసుకోవడానికి, అలాగే రీమోడల్ చేసుకోవడానికి ఇది ద్రవ్య సహాయాన్ని అందిస్తుంది. అలాగే పరిశ్రమలని మేనేజ్ చేయడంలో కొన్ని సూచనలు సలహాలని కూడా ఇది ఇవ్వస్తుంది. అలాగే ప్రజలకి ఉద్యోగావకాశాలని కల్పిస్తుంది. అలాగే మన మిగతా బ్యాంకుల్లాగే ఇది కూడా దేశ విదేశీ కార్యకలాపాలకి పెట్టుబడిదారులని ప్రోత్సహించి పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ఇది ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. అలాగే పరిశ్రమలకు కావాల్సినటువంటి మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలని ఈ సంస్థ ఈ ఐసి పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి సంస్థ రుణాలని మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే పరిశ్రమలు సేకరించేటువంటి రుణాలకి ఈ సంస్థ హామీలను కూడా ఇస్తుంది. అలాగే క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధి చెందడానికి ఇది సహాయాన్ని అందిస్తుంది. ఈ ఆశయాలతోటి సహాయాన్ని అందించాలి అనేటువంటి ధ్యేయాలతోటి లక్ష్యాలతోటి ఈ సంస్థని స్థాపించింది భారత ప్రభుత్వం. భారత కంపెనీల చట్టం దీన్ని ఒక పబ్లిక్ కంపెనీగా ఈ ఐసిఐ సంస్థని 1956 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అయితే దీని యొక్క కార్యకలాపాలు ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇది ఏం చేస్తుంది అంటే పరిశ్రమలకు కావాల్సినటువంటి దీర్ఘకాలిక మధ్యకాలిక అవసరాలని సాధించడం కోసం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలని ఈ సంస్థ మంజూరు చేస్తుంది. పరిశ్రమలకు కావాల్సినటువంటి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలని ఈ సంస్థ అందిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? మూలధన వాటాల్లో కూడా ఇది పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే ఇది ఇంకా తన యొక్క వాటాలని ఇతర రకాలైనటువంటి పత్రాలని మార్కెట్లో అమ్ముకోవచ్చు. అలాగే
చందా పూచీల్ని కూడా ఈ సంస్థ ఇవ్వొచ్చు. అయితే పరిశ్రమలు ఇంకా ఇది ఏం చేస్తుంది అంటే పరిశ్రమలు ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలకు కూడా ఇది హామీ ఇస్తుంది. మిగతా ఇందాక ఇదివరకు మనం ఐడిబిఐ లోను వాటిలోను చెప్పుకున్నట్టుగానే ఇందులో కూడా ఇది కూడా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలకు కూడా ఇది హామీని ఇస్తుంది. అలాగే దీని ఆశయం ఏమిటి అంటే పరిశ్రమలను స్థాపించుకోవడానికి దాన్ని విస్తరింపు చేసుకోవడానికి ఆధునికీకరణ చేయడానికి రుణ అది కూడా ఇక్కడ పరిశ్రమల్ని స్థాపించుకోవడానికి అలాగే విస్తరణ చేసుకోవడానికి ఆధునికీకరణకి కూడా ఇది ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఇంకా ఎటువంటి పనులు ఇంకా ఎటువంటివి చేస్తుంది అంటే మార్కెట్ని పెట్టుబడి మార్కెట్లని విస్తరింప చేసుకోవడానికి పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. పెట్టుబడి మార్కెట్లకి క్యాపిటల్ మార్కెట్లకి సహాయ పెట్టుబడి మార్కెట్లకి సహాయపడి ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్కి ఇది సహాయపడి పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఇంకా అయితే ఇది ప్రత్యక్ష సహాయాలే కాకుండా ఇతర రకాలైనటువంటి విత్త సేవలని కూడా అందిస్తుంది. ప్రత్యక్ష సహాయం అంటే ఏమని వింటున్నాం, ఇవి ఆధునికీకరణకి వాటికి రుణాలు ఇవ్వడం, పరిశ్రమ నిర్వహణలో సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కాకుండా ఇంకా ఇతర ఆర్థిక సేవలని కూడా ఈ ఐసిఐసిఐ సంస్థ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే రకరకాలైనటువంటి రుణాలని దానినే విలంబిత చెల్లింపుల పరపతి అంటాము, రకరకాలైన డిఫర్డ్ క్రెడిట్ అంటాము, అంటే విలంబిత చెల్లింపుల పరపతి, అలాగే లీజింగ్ రుణాలు, లీజింగ్ పరపతి మొదలైనటువంటి అనేక రకాల మొదలైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సేవలని కూడా ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ను కూడా ఇది అందజేస్తుంది. కాబట్టి ఇటీవల కాలంలో ఇది ఇంకా ఏం చేసింది, ఇటీవల కాలంలో ఇది వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించి వాటికి ప్రోత్సహించడానికి రుణ సహాయాన్ని కూడా ఇవ్వడానికి శ్రద్ధ చూపిస్తోంది. అంటే మార్చి నెల 1991కి సుమారుగా 5,400 కోట్ల రూపాయలు వెనుకబడిన ప్రాంతాలకి మంజూరు ద్రవ్య సహాయాన్ని అందజేసింది. అయితే 1977లో ఇది ఇంకా తన కార్యకలాపాలని నూతన పథకాలని ప్రవేశపెట్టి విస్తరింప చేసుకుంది. ఏం చేసింది, 1977లో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే క్రెడిట్ రేటింగ్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కంపెనీ అనేటువంటి దాన్ని, అలాగే సాంకేతిక అభివృద్ధి టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అనేటువంటి దాన్ని ఒకదాన్ని నెలకొల్పింది. అందులో భాగస్వామ్యం కూడా తీసుకుంది. అయితే ఇది వాణిజ్య శక్తి పరిశోధన పథకాన్ని కూడా ఒక దానిని ప్రారంభించింది. ప్రోగ్రామ్ ఫర్ వాణిజ్య పరిశోధన పథకము అనేటువంటి దానిని ఇది ప్రారంభించింది. ఇంకా ఇది ఇంకా ఏం చేస్తోంది అంటే ఇండియా మరియు అమెరికాలో సంయుక్తంగా రెండు కలిసి ఉన్నటువంటి నెలకొల్పినటువంటి వాణిజ్య సాంకేతిక అభివృద్ధికి ఈ ఐసిఐసిఐ బ్యాంకు నిర్వహిస్తోంది. కాబట్టి ఈ విత్త నిర్వహణ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ విత్త నిర్వహణ మరియు పరిశోధన సంస్థని ఇది స్థాపించి పరిశ్రమల నిర్వహణలో శిక్షణని కూడా ఇస్తోంది. కాబట్టి
ఏం కార్యకలాపాలు నిర్వహిస్తోంది అంటే 1977 లో గృహ అభివృద్ధి సంస్థని హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెలకొల్పింది. అలాగే క్రెడిట్ రేట్ సమాచార సేవా కంపెనీ సాంకేతిక అభివృద్ధి మరియు సమాచార కంపెనీని ఈ రెండింటిని నెలకొల్పడంలో భాగస్వామ్యం తీసుకుంది. ఇలా తన కార్యకలాపాలను విస్తరింపజేసింది. అయితే ఈ ఐసిఐసి సంస్థ ప్రైవేట్ రంగంలో ఉన్న సంస్థలకి గణనీయమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సేవలని అందించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే 1992 మార్చి వరకు 21,130 కోట్ల రూపాయలు ద్రవ్య సహాయాన్ని మంజూరు చేసింది. అందులో సుమారుగా 57% విదేశీ కరెన్సీ రూపంలోనే ఉంది. ఇంకా చందా పూచీల విషయంలో శ్రద్ధ చూపి మూలధన మార్కెట్ల అభివృద్ధికి సహాయం చేసింది. అలాగే డిఫర్డ్ పేమెంట్స్ చెల్లింపులకు హామీలు ఇవ్వడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించింది. అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల్ని స్థాపించడానికి సహాయాన్ని కూడా ఇది చేసింది. అంతేకాకుండా ఇది తనకి కావలసినటువంటి వనరులని ఏ విధంగా సమకూర్చుకుంటుంది అంటే ఈ సంస్థ యొక్క దీనిని 60 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో దీన్ని స్థాపించారు. అయితే ఈ సంస్థకు పెట్టినటువంటి మూలధనం అంతా కూడా భారతదేశ పెట్టుబడిదారులే కాకుండా విదేశీ పెట్టుబడిదారులు కూడా దీనిలో పెట్టుబడి పెట్టారు. అయితే ఈ సంస్థ డిబెంచర్లను జారీ చేసి దానికి కావలసినటువంటి వనరులని సమకూర్చుకుంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుల నుండి, అంతర్జాతీయ ద్రవ్య సహాయ సంస్థల నుండి కూడా ఈ సంస్థకు కావాల్సినటువంటి వనరులని సమీకరించుకునేటువంటి హక్కు ఈ ఐసిఐసి సంస్థకి ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం నుంచి, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుల నుంచి ఇది 1988 భారత ప్రభుత్వం నుంచి, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా ఇది రుణాలని సంపాదించి 1560 కోట్ల రూపాయలు వనరులని ఇది కలిగి ఉంది. దీనికి 1560 కోట్ల రూపాయలు వనరులు ఇది సమకూర్చుకుంది. అయితే ఈ సంస్థని మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు అంటే ఈ సంస్థను నిర్వహించడానికి ఒక డైరెక్టర్ల బోర్డు ఉంటుంది. అందులో 9 మంది డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళ ఆ డైరెక్టర్లలో విదేశీయులు కూడా ఉంటారు. ఈ సంస్థ అంతా కూడా చైర్మన్ మరియు జనరల్ మేనేజర్ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. అయితే ఇది ఇంకా పారిశ్రామిక సంస్థలకి సేవలు చేయటానికి అనేక చర్యలను కూడా తీసుకుంది. ఏమిటది అంటే తన మ్యూచువల్ ఫండ్ నిధి నిర్వహణకి ఆస్తుల నిర్వహణ కంపెనీ అనేటువంటి దాన్ని, అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ అనే దాన్ని ఒకదాన్ని స్థాపించింది. అలాగే పెట్టుబడి బ్యాంకుల్ని సేకరించడానికి, అలాగే సెక్యూరిటీలు మరియు విత్త సేవల కంపెనీ, సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీని ఒకదాని నెలకొల్పింది. ఇలా అనేక రకాలైనటువంటి సంస్థలని నెలకొల్పింది, అనేక చర్యలు తీసుకుని ఇలాంటివి చేసింది. కాబట్టి నూతన సరళీకృత పారిశ్రామిక మరియు వ్యాపార విధానానికి అనుగుణంగా తన యొక్క ఆర్థిక కార్యకలాపాల్లో నూతన పథకాల్ని ప్రవేశపెడుతూనే వస్తోంది. కాబట్టి ఐసిఐసి బ్యాంక్ని ఈ విధంగా తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. దీనిని
ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా భారత కంపెనీల చట్టం 1956 సంవత్సరంలో దీన్ని స్థాపించింది. ఇది పరిశ్రమలకు కావాల్సినటువంటి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలను మంజూరు చేయాలి, అలాగే పరిశ్రమల్ని స్థాపించుకోవడానికి విస్తరించుకోవడానికి ఆధునికీకరణ చేసుకోవడానికి విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి స్వదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ఇలా అనేక రకాలైనట్టుగా అనేక రకాలైనటువంటి ఆశయాలతో దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే ఇది తన కార్యకలాపాలను నిర్వర్తించడానికి ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఏ ఆశయాలతో దీన్ని స్థాపించామో ఆ ఆశయాల సాధన కోసం తన కార్యకలాపాలను విస్తరింప చేసుకుంటుంది. పరిశ్రమలకు కావాల్సినటువంటి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు ఇవ్వటం, అలాగే వాటాలని ఇతర పత్రాలని అమ్మటం, చందా పూచి ఇవ్వడం, ఇలా అనేక రకాలైనటువంటి కార్యకలాపాలని నిర్వర్తిస్తోంది. ఇంకా దీన్ని మేనేజ్ చేయడానికి 9 మంది దీనిలో కూడా డైరెక్టర్లు ఉంటారు, దానికి 9 మంది డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళలో విదేశీయులు ఉంటారు. దీని ఆర్గనైజేషన్ అంతా కూడా చైర్మన్ జనరల్ మేనేజర్ యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఐసిఐసి సంస్థ అంటే పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి సంస్థ తన కార్యకలాపాలని నిర్వర్తిస్తోంది.